మీ వాట్సాప్లోని పర్సనల్ మెసేజ్లను ఇతరుల నుంచి దాచుకోవాలి అనుకుంటే మీకు ఈ ట్రిక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ సీక్రెట్ చాట్స్ బయట వాళ్ళకి కనపడకుండా ఉండేందుకు థర్డ్ పార్టీ యాప్స్ను ఉపయోగిస్తూ ఉన్న వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే. వినియోగదారులకు అదిరిపోయే ఫీచర్ని వాట్సాప్ అయితే ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చింది. దాంతో మీరు పర్సనల్ చాట్స్ని కూడా ఎంతో సేఫ్గా ఉంచుకోవచ్చు. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మీ వాట్సాప్ని ఓపెన్ చేయాలి. ఆ తర్వాత హోమ్ పేజీలో ఇలా కుడివైపు టాప్లో ఈ మూడు డాట్స్ని క్లిక్ చేయాలి. అనంతరం ఈ సెట్టింగ్స్ ఆప్షన్ని మనం ఎంచుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ అకౌంట్ పైన క్లిక్ చేసి ప్రైవసీ అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. ఇక్కడ మీకు కనిపించే ఆప్షన్లో చివరిదిగా ఫింగర్ ప్రింట్ లాక్ దానిపైన మనం క్లిక్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఇది ఓకే చేసుకోవాలి. ఇది ఓకే చేసిన వెంటనే ఇలా మనకు ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మీరు ఆటోమేటికలీ లాక్ అనేది ఇమీడియట్లీ కావాలా లేదా ఆఫ్టర్ 1 మినిట్ తర్వాత కావాలా, ఆఫ్టర్ 30 మినిట్స్ అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే షో కంటెంట్ ఇన్ నోటిఫికేషన్, ప్రీవియస్ సెండర్ మెసేజ్ టెక్స్ట్ ఇన్ న్యూ మెసేజ్ నోటిఫికేషన్. ఒకవేళ ఫింగర్ ప్రింట్ లాక్ ఉన్నట్లయితే మనకి ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ అనేది పైన కనిపించడానికి ఇక్కడ ఆప్షన్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్నాక మనం ఒకసారి వాట్సాప్ నుంచి బయటకు వచ్చేసి ఒకసారి లాక్ వేసుకొని మళ్ళీ ఇలా లాక్ ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఇలా లాక్ అనేది చూపిస్తుంది. సో మనం ఎవరు ఓపెన్ చేసినా కూడా ఇలా లాక్ అనేది వాట్సాప్ చూడడానికి మాత్రం ఓపెన్ అవ్వదన్నమాట. సో ఈ విధంగా మనం పర్సనల్ చాట్స్ కానీ ఏవైనా ఇన్ఫర్మేషన్ కానీ సెక్యూర్గా ఉంచుకోవచ్చు.